ఇక్కడ నుంచి ఒక్క విషయం చెప్పాలి. దేనికి బయటకు వచ్చామో ఆ పార్టీ వదిలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదిలేంటే గెలిచిన 6 మాసాలకే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మాఫియా గ్యాంగులు పెరిగిపోయాయి. మన ఇక్కడ బెటాలియన్లోనే నేను మాట్లాడాను, పోలీసు ప్రోగ్రాంలోనే మాట్లాడాను. అయ్యా నెల్లూరే కాదు, రాష్ట్రమంతా మాఫియాలు పెరిగిపోయాయి, ఎక్కడ పట్టినా మాఫియాలు అయిపోయాయి, ఇది కాదు మన ప్రభుత్వ విధానం అని. అప్పటి నుంచి కక్ష కట్టి వెంకటగిరికి ఏ పని కావాలన్నా ఎత్తి చెత్తబుట్టలో వేయడమే. నేను అడిగింది ఏం అడిగాను వాళ్ళని? నాకేం పదవి ఏమని అడగలేదు. వెంకటగిరిలో 100 పడకల ఆసుపత్రి పెట్టండి అని అడిగాను, బుట్టలో వేశారు. సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ ఇది నాది కాదు. నేను బొద్దల గోపాలకృష్ణారెడ్డి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా బాబు గారితో పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు అందరం కలిసి రూపొందించిన ఈ యొక్క సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువకి నిధులు ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు. బాబు గారి హయాంలోనే ఆల్తూర్పాడు రిజర్వాయర్ ఇచ్చి తెలుగు గంగకు పైన ఉన్నటువంటి వెంకటగిరి, డక్కిలి, ఏర్పేడు, తిరుపతి, రేణిగుంట ఇక్కడ వరకు ఉన్న గ్రామాలకి త్రాగునీరు సాగునీరు ఇవ్వండి అంటే అది కూడా బుట్టలో వేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు. ఇక గ్రామ పంచాయతీల డబ్బులు తినేశారు, సమితుల డబ్బులు తినేశారు, మండలాల డబ్బులు తినేశారు. ఇది ఎక్కడ అన్యాయం అయ్యా? వాళ్ల డబ్బు వాళ్ళకి ఇవ్వండి అని అడిగితే కక్ష కట్టి నా మీద వెంకటగిరి నియోజకవర్గ ప్రజలని ఇబ్బంది పెట్టిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు. అందుకనే బయటికి వచ్చేటువంటి వాళ్లల్లో మొట్టమొదట బయట అడుగు పెట్టినటువంటి వ్యక్తిని నేనే అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇది నేనేదో తప్పు చేశానో నేనేదో మోసం చేశానో అనుకోవడం లేదు. సామాన్య ప్రజల భవిష్యత్తుకి సరైన మార్గం కావాలంటే భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ది చెందద్ది అని నమ్మకంతో ఈ పని చేయడం జరిగింది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది, సోమశిల ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితి. ఈ రోజుకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలా. ఏమని అడిగితే నిధులు లేవంటారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, ఇవాళ సోమశిల ప్రాజెక్టుకి అదే పరిస్థితి. సోమశిల ప్రాజెక్టు లేందే వెంకటగిరికి త్రాగడానికి కూడా మంచినీళ్లు లేవు. కాబట్టి సోమశిల ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేయాలి.